వేములవాడలో బీఎస్పీ బలోపేతానికి నాయకులు శ్రమిస్తున్నారు. ఈరోజు వేములవాడ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 50 మంది యువకులు బహుజన సమాజ్ పార్టీలో చేరారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు బీఎస్పీ సీనియర్ నాయకుడు పులి సంతోష్ గౌడ్. రానున్న రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నామని తెలిపారు. వేములవాడ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన యువకులు బీఎస్పీ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి సాదరంగా వారిని ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో జై భీమ్ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మేకల మునిందర్, రమేష్, నరేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఒక మనిషి మనిషిగా బతకడం ఎట్లా, అది నా వాళ్ళకి అందించాలి అన్న ఉద్దేశంతో ఆయన ఎన్నో డిగ్రీలు, ఎన్నో పిహెచ్డి అదంతా చదివిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఇది మన జాతికి అందించాలన్న ఉద్దేశంతో దాన్ని క్రోడీకరించి రాజ్యాంగం రూపంలో మనకి ఇచ్చారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం రాజాధికారం వైపు ముందుకెళ్ళాలి. సంపన్న వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరైనా సరే, అగ్రవర్ణ పేదలైనా సరే, ఇక్కడ అన్టచబిలిటీ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషిని మనిషిగా గౌరవించే వ్యవస్థను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను యూకేలో ఉన్నా, యూకేలో ఉన్నప్పుడు అక్కడ అన్నా నమస్తే అనడము లేదంటే విఐపీ కల్చర్ చూపించడము అటువంటిది ఉండదు. అందరూ ఈక్వల్, ఇంత పెద్ద బిలియనీర్ కానీ ఈక్వల్. ఒక మనిషిని మనిషిలా చూస్తాం, మనిషికి ఉండే విలువ మనిషి అంతే. అంతేగాని అతను పెద్ద కులమనో ఇతను తక్కువ కులమనో అటువంటి అన్టచబిలిటీ ఎక్కడా ఉండదు. అది తెలిసిన వాళ్ళు, మానవత్వం ఉన్న వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు. మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ విలువలు అవే. వాటి కోసం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే మనకు పూర్తి స్థాయిలో ఆ న్యాయం చేస్తుంది. అందుకనే రాష్ట్రంలో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, దేశంలో కానీ, పార్లమెంట్లో ప్రతి చోట మన బహుజన సమాజ్ పార్టీ వచ్చిన రోజున అందరికీ సమాన హక్కులు, ఏపీ కల్చర్ పోయి మనిషిని మనిషిగా చూసేటువంటి సమాన వ్యవస్థ అనేది వస్తుంది. దానికోసం మనందరం మనవంతుగా ప్రయత్నం చేయాలి. మన పనులు మనం చేసుకుంటూనే బహుజన సమాజ్ పార్టీ బలోపేతం అవడానికి పక్క గ్రామాలలో కూడా మనకు తెలిసిన చుట్టాలు ఉండరు, బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు, వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ మన ఉద్యమం వైపు నడిపించి ఒక మంచి సమాజం కోసం అందరం ప్రయత్నం చేయాలి. జై భీమ్.